ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు నారా లోకేష్ ఇరవై ఒక్క నెలల పరిపాలనలో పట్టణాలకు చేసేదేంటి జగన్ గారు ఏం పీకారు అని ప్రశ్నించారు మున్సిపల్ శాఖ అధికారులు ఎటువంటి డెవలప్మెంట్ సాధించారో చెప్పాలన్నారు తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పట్టణాలను అభివృద్ధి చేస్తామని మున్సిపల్ శాఖకు వచ్చే నిధులు ప్రజల కోసమే ఖర్చు చేస్తామని లోకేష్ అన్నారు చూస్తే ఇరవై ఒక నెలలు ఉంది ఈ ప్రభుత్వం ఇరవై నెలలైంది ఏం పీకారు అని మున్సిపాలిటీలో కనీసం గుంటలు పోడి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏం బీకర్ నిధులు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ డైరెక్ట్గా నిధులు వస్తాయి ఆ నిధులు మేయర్ గారి ఆధ్వర్యంలో డివిజన్ కానివ్వండి వార్డు కానివ్వండి గెలిచిన మెంబర్లు వాళ్ళు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంటుంది అది మాకు డైరెక్ట్గా రాజ్యాంగం కల్పించిన హక్కు సో ఈ ప్రభుత్వం పైన పైన ఆధారపడాల్సిన అవసరం లేదు తూచా తప్పకుండా ఈ అమలు చేయగలిగే శక్తి ఆ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్కి ఉంది